ముఖ్యంగా మీరు ప్రత్యేక హోదా బ్యాడ్జీని ఏదైతే హైలైట్ చేస్తూ మేము చాలాసార్లు గత ఇటీవల కాలంలో చూస్తున్నాం మిమ్మల్ని ఒక ఉద్యమంలాగా మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ ముందు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇష్యూ రావాల్సింది పొలిటీషియన్స్ నుంచి కదా సో ఎందుకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా పొలిటీషియన్స్ కూడా ఈ విషయంలో సైలెంట్ అయ్యారు సార్ అంటే మన రాష్ట్ర విభజన టైంలో కొద్దిగా మనం టూ థౌసండ్ ఫోర్టీన్ దాకా వెళ్దాం ఆ నేపథ్యానికి వెళ్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన టైంలో శ్రీకృష్ణ కమిషన్ ఇచ్చిన తర్వాత ఒకవేళ రాష్ట్ర విభజన అంటూ జరిగితే హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్ర ఆదాయం అంతా హైదరాబాద్ చుట్టుపక్కలే ఉంది హైదరాబాద్ మెదక్ రంగారెడ్డి జిల్లాలో కేంద్రీకృతమైంది ఆదాయం అంతా ఇక్కడి నుంచి వస్తుంది కాబట్టి రాష్ట్రం విడిపోతే ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా నిలుగదొక్కోవడానికి చాలా ఇబ్బంది పాలవుతుందని చెప్పేసి ఆయన నివేదికలో పెట్టడం జరిగింది ఇది చర్చించిన తర్వాత రాష్ట్ర విభజనకి వ్యతిరేకంగానే మన రాష్ట్ర ఎంపీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీలు మాట్లాడారు తప్ప విభజన జరిగితే రాష్ట్రంలో ఎలాంటి ఆదాయ వనరులు వస్తాయి ఎలా రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కుకోవాలని చెప్పేసి ఎప్పుడూ మాట్లాడలేదు సో చివరి తప్పదు లోక్సభలో పాస్ అయిపోయిన తర్వాత ఆర్థిక లోటుని ఎలా పూడ్చుకోవాలి ఏం చేయాలి అని చెప్తే అప్పుడు తెర మీదకు వచ్చిన అంశం ప్రత్యేక హోదా సో ఐదు సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి అప్పటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో చెప్పగా మాకు ఐదు సంవత్సరాలు సరిపోదు ఫ్యాక్టరీలు పెట్టి గెస్టేషన్ పీరియడ్ అయిపోయి అవి లాభాల్లోకి రావాలంటే పది సంవత్సరాలు కావాలని చెప్పేసి వెంకయ్యనాయుడు గారు అనడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలు ఇస్తామంటే కాదు మేము పది సంవత్సరాలు ఇస్తామని భారతీయ జనతా పార్టీ చెప్పి మేనిఫెస్టోలో పెట్టింది టూ థౌజండ్ ఫోర్టీన్ భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో చూస్తే దాంట్లో ఆంధ్రప్రదేశ్కి పది సంవత్సరాల అది ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసేసి దాంట్లో అవసరమైతే రాజ్యాంగ సవరణ చేస్తామని ఆ స్థాయిలో హామీలు ఇచ్చిన తర్వాత ఎన్నికలు అయ్యాయి తిరుపతిలో చెప్పారు నెల్లూరులో చెప్పారు ఓట్లు వేయించుకున్నారు అధికారంలోకి వచ్చింది ఎన్డీఏ తర్వాత ఏడాది తర్వాత తీసుకెళ్లేసేసి ప్రత్యేక ఉదయం ఇవ్వడం కుదరదు అని చెప్పేసి ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ అడ్డు చెప్పిందని చెప్తున్నారు వాళ్ళేమో ఏమో మేనిఫెస్టోలో రాజ్యాంగ సవరణ చేస్తామన్నారు ఇప్పుడేమో అసలు చిన్న సాకు చూపించేసి దాన్ని ఇతర రాష్ట్రాల అభ్యంతరాలు పెడుతున్నాయని చెప్పేసేసి చెప్పడం జరిగింది మరి దానికి అనుకోకుండా నాటి అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా అసెంబ్లీ తీర్మానం చేసి మేము దీన్ని స్వాగతిస్తున్నాము ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీని స్వాగతిస్తున్నామని చెప్పడం జరిగింది అసలు మనకు ప్రత్యేక హోదా ఎందుకు ఇస్తామన్నారు ఆదాయం అంతా హైదరాబాద్ చుట్టుపక్కల ఉంది ఉద్యోగ ఉపాధి అవకాశాలన్నీ ఇక్కడే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో యువతకి ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు రావాలంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే ఆదాయం రావాలంటే పెట్టుబడులు రావాలి పెట్టుబడులు రావడం కోసం ప్రత్యేక తరగతి హోదా ఇస్తామన్నారు మరి ప్రత్యేకత ప్యాకేజీ ఇస్తే ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయి పెట్టుబడులు ఎలా వస్తాయి ఆదాయం ఎలా వస్తుంది వీటికి సమాధానాలు చూడకుండా దాన్ని స్వాగతించడం అనేది కొద్దిగా దురదృష్టకరం సరే ఏదేమైనప్పటికీ మళ్ళీ చివరా గారికి ఎన్నికల టైంలో రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు ప్రజల నుంచి వచ్చిన రీసెంటిమెంట్ కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఉద్యమాలు కానివ్వండి పవన్ కళ్యాణ్ చేసిన కొంచెం అగ్రెసివ్గా రెండు మూడు మీటింగ్లు పెట్టడం కానీ ఆయన కూడా యూటర్న్ తీసుకుని ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలంటే అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మూడు ప్రాంతీయ పార్టీలన్నీ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వక తప్పని పరిస్థితి అని రెండు వేల పంతొమ్మిది వరకు మాట్లాడే నాకు పాతిక మంది ఎంపీలు ఇస్తే నేను కేంద్ర మెడల్ వంచి తీసుకొస్తా చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు ఎన్నికలైపోయిన తర్వాత అనూఖ్యంగా భారతీయ జనతా పార్టీకి ఎక్స్పెక్టెడ్ కంటే ఎక్కువ సీట్లు రావటం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే నాకు మూడు పై వాళ్ళకి మూడు వందలు ప్లస్ వచ్చాయి కాబట్టి మనం ఏమి చేయలేము అని చెప్పేసి అన్నారు ఇది ఒక విధంగా ప్రజల్ని మళ్ళీ మోసం చేయటం వాళ్ళకి మూడు వందల సీట్లు వచ్చినా ఐదు వందల సీట్లు వచ్చినా మనకేం కావాలో మనం అడగకపోతే మన రాష్ట్రం ఒకటే ఒక పాయింట్ అడగాలి ఉద్య రాష్ట్రం డెవలప్మెంట్ ఉండదు డెవలప్మెంట్ అవ్వాలంటే ప్రత్యేక హోదా ఇస్తామని మీరు ఆ డెవలప్మెంట్ లేక లేకుండా అంటే ప్రత్యేక హోదా ఇవ్వకుండా డెవలప్మెంట్ ఎలా సాధ్యమని ఎవరు అడగట్లేదు ఎవరి బలహీనతలు వాళ్ళకు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారేమో ఎన్డీఏ నుంచి బయటికి రావడం ఇష్టం లేక లేదా ఆయన నోటు ఓటుకు నోట్ కేస్ కేసు అంటారు మరి దాంట్లో ఎంతవరకు నిజం ఉందో మనకు తెలియదు కానీ దానివల్ల ఆయన వెనక్కి దగ్గరని కొంతమంది అంటారు జగన్మోహన్ రెడ్డి ఏమో ఆయనకున్న కేసుల వల్ల ఆయన మాట్లాడట్లేదు పవన్ కళ్యాణ్ ఏమో ఏకంగా ఏ పార్టీ మీదైతే పోరాడుతున్నారో ఆ పార్టీతోనే పొత్తు పెట్టుకుంటున్నారు సో ఈ మూడు ప్రాంతీయ పార్టీలు అంటే ప్రాంతీయ పార్టీలు ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏర్పడ్డ పార్టీలు వాళ్లే వాళ్ళ వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కానివ్వండి వాళ్ళ కేసుల వల్ల కానివ్వండి ప్రత్యేక హోదా అంశం అన్నీ అడగట్లేదు